श्रीविराट्पदविख्यातं सिन्धानन्दप्रदायकं कालज्ञानप्रवक्तारं वीरब्रह्म गुरुं भजे न भूमिं न जलं चैव न तेजोर्ण च वायवः न च ब्रह्मा च विष्णुरुन्द्रः च सर्वशून्यनिरालम्भो स्वयंभूः विश्वकर्म मणः न भूमिं न जलं चैव न तेजो न च वायवः न च ब्रह्मा च विष्णुरुन्द्रः तारकः सर्वशून्यनिरालम्भो स्वयंभूः विश्वकर्मणः సప్తాస్వరదమారుడం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మాధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఈ అనంతమైనటువంటి విశ్వములో అందు నుండి విశ్వకర్మ భగవానుడు నిప్పు నీరు గాలి భూమి ఆకాశము పంచభూతములను సృష్టించి నక్షత్ర గ్రహములను ఇంద్ర బ్రహ్మ రుద్రాదులను సకల నక్షత్రములను తానే సృష్టించి సర్వశూన్యము నుండి నిరాళంబమూర్తిగా విశ్వకర్మ భగవానుడు ఆవిర్భవించాడు ఆ విశ్వకర్మ భగవానుని రెండవ కుమారుడైన మయబ్రహ్మాచారుల వారు జ్యోతిష్య శాస్త్రమునందు సూర్య సిద్ధాంతము అనేటువంటి దివ్యమైన అమోఘమైన అద్వితీయమైనటువంటి రమణీయమైనటువంటి గ్రంథమును రచించి పిపాసకులకు జ్యోతిష్య జ్ఞానదాహాన్ని తీర్చినటువంటి మయ ఆచార్యుల దేవుల వారి పాదపద్మములకు శిరస్సు ఉంచి నమస్కార మందార కుసుమములను అర్పిస్తున్నాను ప్రేక్షకులకు ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి ఆదివారం ప్లవనామ సంవత్సరం భాద్రపదమాసం తిథి చతుర్దశి ఉన్నది నక్షత్రం శతమిషం ఈరోజు మరో విశేషం అనంత పద్మనాభ స్వామి వారి యొక్క వ్రతం ఆచరించుకోవడానికి అనుకూలంగా ఉన్నది ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు నర నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు యమగండం పన్నెండు గంటల నుంచి ఒక గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంకాలం ఐదు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు గలదు దుర్ముహూర్త కాలంలో ఏ విధమైన శుభకార్యములు ప్రారంభించకూడదు ఈరోజు ఆదివారం కావున మేషము నుండి మీనం వరకు పన్నెండు రాశుల వారి మీద కూడాను రవిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ రవిగ్రహం అంటే సకల పాపములను హరించేటువంటి గ్రహం స్త్రీ తైల మధుమాంసాని ఏ తేజంతి రవేర్దినే స్త్రీ స్త్రీ సుఖాన్ని తైలం నూనెతో చేయబడిన వంటను మధు రుచికరమైనటువంటి తేనెను మాంసాని మాంసములను మద్యం మద్యాన్ని సేవించడం మద్యము సేవించుడా మాంసాన్ని భుజించుడా ఎవరైతే ఏ తేజం తీరవేర్దినే రవికి సూర్యునికి ఇష్టమైన ఆదివారం రోజున ఎవరైతే ఇవి స్వీకరించకుండా ఉంటారో వారికి సకల ప్రా పాపములు హరిస్తాయి సకల పాపముల నుండి విముక్తి లభిస్తుంది ఎవరైతే తీసుకుంటారో సప్తజన్మ భవే ద్రోగి జన్మ జన్మ దరిద్ర తహా ఎన్ని జన్మలెత్తిన వాడు దరిద్రుడవుతాడు యు ట్రై టు అవాయిడ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇన్ ద హోలీ సండే పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క ఆదివారం సూర్యదేవుడు అండి నక్షత్రాలకు గ్రహాలకు వెలుగునిచ్చేవాడు బగభగ వండేటువంటి అగ్నిగోళం నక్షత్ర గ్రహధారాణం అదిపో విశ్వభావన తేజస్వామవి తేజస్వీ ద్వజశాత్మన పూర్వాయరే పశ్చిమే జాద్రేయ నమ రశ్మిమంతం త్రిలోకేశం దేవాసు నమస్కృతం విశ్వంతం భాస్కరం భువనేశ్వరం రశ్మిరేతస్సు కిరణాలను సకల ప్రాణులకు సకల ధాన్యములకు శక్తిని ఐశ్వర్యాన్ని వృద్ధిని ఇచ్చేటువంటి వాడు ప్రాణులు పెరుగుడానికి గల కారణం ఇతనే ఋతువులు మారడానికి కారణం ఇతనే చీకటి వెలుగునకు కారణం సూర్యుడే ఈ రవివారం రోజున పితృకారణమైనటువంటి గ్రహం సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్యాయ నమ భాస్కరాయ నమ రవయే నమ తపనే నమ శ్రీ సూర్యనారాయణ స్వామినే నమ సూర్యనారాయణని ఆరాధించినట్లయితే సకల పాపముల నుండి విముక్తి లభిస్తుంది మరిక పన్నెండు రాసుల వారి మీద కూడా రవిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ధ్యాన శ్లోకాన్ని చక్కగా పారాయణం చేయండి ఆరు వేల సార్లు చెప్తా ధ్యానం చే పారాయణం చేయాలి గోధుమలు దానంగా ఇవ్వాలి ధ్యాన శ్లోకం జపా కుసుమ సంఘాశం కాశ్యపేయం మహాదిం తమోరిం సర్వపాస్మి దివాకరం జపా కుసుమ సంఘాశం కమలములను వికసింపచేయునటువంటి వాడు కాశ్యపేయం మహాద్విం అద్భుతమైనటువంటి తన రేతసు రశ్మి కిరణాలతో లోకాలకు వెలుగు నింపేటువంటి వాడు ఓ సూర్యదేవ సూర్యనారాయణస్వామి భాస్కరం భువనేశ్వరం జపా కుసుమసం కాశం కాశ్యపేయం మహాద్దిం తమోరిం సర్వపాపజ్ఞం నువ్వు పాపాన్ని హరించేవాడివి అంధకారాన్ని చీకటిని తొలగించేవాడివి సర్వపాపజ్ఞం పాపాలను హరించే ఓ రవిగ్రహమా సర్వపాభం ప్రణతోస్మి దివాకరం దివాకర ఐదు రోజు పగలని చెప్పేవాడా ఓ సూర్యదేవా ప్రణతోస్మి నమస్కారం చేయించున్నాను ఓ దివాకరుడా ప్రభాకరుడా రవి తపన సూర్య నారాయణ అనే పేర్లు కలిగినటువంటి వాడా నేను నిన్నే ఆరాధన చేయించున్నాను అని దీని తాత్పర్యం మరిక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి ఈ రాశి వారులకు పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి ఆర్థిక లావాదేవీలు నిరాశని కలిగిస్తాయి బంధువులతో వివాదాలు ఉంటాయి ఏ పని కూడా కలిసి రానటువంటి విధంగా నిరాశ నిస్పృహలు ఉంటాయి వీటన్నిటికీ అనుకూలమైనటువంటిది ఈరోజు సూర్యునికి నమస్కారాలు చేయండి తండ్రి గారి పాదాలకు నమస్కారం చేయండి తండ్రి గారి అందుబాటులో లేకపోతే తండ్రి గారి తండ్రి తాతగారి పాదాలకు నమస్కారం చేసి మీ పనులకు వెళ్ళండి అన్ని విభేదాలు తొలగి అన్ని విజయపదంలో ఉంటాయి తదుపరి వృషభ రాశి మిత్రులతో మాట మాట పట్టింపు మనసుకు ఒత్తిడి తెచ్చిపెట్టే సంఘటనలు ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వస్తు నష్టం వాహన ప్రమాదములు చోటు చేసుకునే అవకాశం ఉంది వీటన్నింటికి మీరు ఈరోజు తల్లిగా తండ్రి గారికి తండ్రి తండ్రి గారి తాతగారి పాదాలకు నమస్కరించండి సూర్యునికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయండి అన్నీ సానుకూలమవుతాయి తదుపరి మిథున రాశి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి అన్నింటి విజయమే ఏ పనికి వెళ్ళినా కూడాను ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా పూర్తి అవుతుంది ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా మీరు సెలెక్ట్ అవుతారు ఏ జాబు వెతు ఏది ఏ జాబులో చేరాలి అనే అనేటువంటి విధంగా అన్నింటికీ నరత్నం అన్విష్యది మృగ్యతేహి రత్నాన్ని వెతకాలా నేనున్నానని నేను వెలుగుతున్నానని చెబుతుంది కదా అలాగా అన్నింటా కూడా మీరు ఫస్ట్ ఉంటారు అందరి చేత ప్రశంసలు పొందుతారు తదుపరి కర్కాటక రాశి కొత్త వ్యక్తుల పరిచయం ఉంటుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు వాహన యోగం ఉంటుంది స్థిరాస్తి వృద్ధి ఉంటుంది వాహనాలు భూములు కొంటారు చాలా అనుకూలంగా ఉంది తదుపరి సింహరాశి సన్నిహితుల స్నేహితులతో తగాదాలు ఉంటాయి ఆరోగ్య భంగం ఉంటుంది ఆధ్యాత్మిక చింతన ఉంటుంది ధన వ్యయం ఉంటుంది పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ఉద్యోగులకు అనుకూలం తదుపరి కన్యా రాశి అనుకున్న పనుల్లో అనుకున్నటువంటి విధంగా మీరు సమర్థవంతంగా పనులను పూర్తి చేయగలుగుతారు ధన లబ్ధి ఉంటుంది వాహన లబ్ధి ఉంటుంది సత్కారాలు ఉంటాయి తదుపరి తులారాశి పలుకుబడి పెరుగుతుంది ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి విందు వినోదాలుంటాయి వ్యవహారాలన్నీ కూడా అనుకున్న విధంగా సాపిగా మీరు పూర్తి చేయగలుగుతారు సమస్య ఏదైనా మీకు మీరుగానే చక్కగా ఆలోచన ధోరణి వలన సమర్థించుకోగలుగుతారు మీ మాటే ఒక రామభాణం మీ మాటే ఒక అద్భుతమైనటువంటి ఒక మధుర ధనహాసంతో మీరు అన్నింటినీ పూర్తి చేయగలిగేటువంటి సత్తా వాక్కు మీకు ఈరోజు వెలువడుతుంది విజయప్రదంగా అనుకూలంగా ఉంది ఈరోజు తదుపరి వృశ్చిక రాశి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది బంధువులతో మిత్రులతో ఆనందంగా గడుపుతారు దైవ కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్నదానం చాలా గొప్పది అది చేయడం మంచిదని భావిస్తారు తదుపరి ధనురాశి పలుకుబడి మీరే పెంచుకుంటారు అందరి చేత కీర్తిని పొందుతారు ఆర్థికాభివృద్ధి ముఖ్య వ్యక్తుల పరిచయం ఉంటుంది నిర్ణయం ఏదైనా అది మీకు శుభాన్ని కలిగిస్తుంది తదుపరి ఎకర రాశి సన్నిహితులతో స్నేహితులతో ఎంత ఉండాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలిసినటువంటి వారు మీరు కాబట్టి ఆడంబరాలకు పోకుండా ఉన్న దాంట్లో సర్దుకోబోవాలనేటువంటి ఒక మంచి ఆలోచన మిమ్మల్ని అందరిలో గుర్తింపు తెచ్చిపెట్టేలా సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలిగేలా ఆశీర్వదించే గ్రహాలు ఉన్నాయని మీరు తెలుసుకుంటారు తదుపరి కుంభరాశి కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో ఆదరణ ఉంటుంది అప్రయత్న ధనలాభం అప్రయత్న కార్య సిద్ధి ఉంటుంది ప్రయత్నించకుండానే సిద్ధిస్తాయి ప్రయత్నించకుండా లాభాలు వచ్చేటువంటి అనుకూలంగా ఉంది ఈరోజు ఉద్యోగులకు ప్రోత్సాహవంతంగా ఉంటుంది తదుపరి మేనరాశి పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అందరి సలహాలు స్వీకరిస్తారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదాలుంటాయి వ్యాపారులకు విద్యార్థులకు ఉద్యోగులకు అందరికీ కూడాను లాభదాయకమైనటువంటి గ్రహాలు శుభాన్ని కలిగించేటువంటి రోజుగా మీరు భావించండి శుభం భూయాత్ కళ్యాణ కళ్యాణని దయే నిర్దిినం శ్రీవేంగళ నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రేయస్కాయ కళ్యాణ నివాసాయ శ్రీనివాసాయ మంగళం மங்களம் கோசலேந்திரா மகனாத்மனை சக்கரவர்த்தி தனா சார்வ